దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాగించాలంటే ప్రజాస్వామ్యంలో సంస్కరణలు అత్యంత ఆవశ్యకమని యూనివర్సిటీ ఆఫ్ డెమోక్రసీ ఫౌండేషన్ సంస్థ చైర్మన్ జి అభయ్, కార్యదర్శి ఆలపాటి శ్రీనివాస్ అన్నారు. కాకినాడలో పట్టణ ప్రముఖులు, మేధావులతో వర్క్షాప్ నిర్వహించిన ఆ సంస్థ ప్రతినిధులు ప్రజాస్వామ్య మనుగడకు ముందుకు రావాలని వారికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్ అభయ్, కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ, పౌర హక్కులు, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం, రాజకీయాల్లో నేర సంస్కృతి, చట్టసభల్లో నేరస్తుల సంఖ్య పెరగడం ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావడానికి సదస్సులు, కార్యశాలలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో ప్రజాస్వామ్య రాజకీయ ఎన్నికల సంస్కరణలు అవసరమని యూనివర్సిటీ ఆఫ్ డెమోక్రసీ ఫౌండేషన్ నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీ ఆఫ్ డెమోక్రసీ ఫౌండేషన్ అనే ఎన్జిఓ సిటిజన్స్ వర్క్షాప్ ఆన్ సర్వీస్ డెలివరీ ఆఫ్ అవర్ డెమోక్రసీ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చాలా మంది పుర ప్రముఖులు, సాంఘికవేత్తలు, విద్యావేత్తలు అందరూ పాల్గొన్నారు. అందరూ కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో జరుగుతున్న అవకతవకల గురించి, అవినీతి గురించి చర్చించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రుగ్మతల గురించి మాట్లాడటమే కాకుండా మనము పరిష్కారాల గురించి కూడా ఆలోచించాలని ఈ సంస్థ తెలుపుతుంది. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందనే అంశం మీద మనం చర్చించుకోవడం జరుగుతుంది. దీంట్లో మరి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో చట్టసభలు ఏ విధంగా ఉన్నాయి, మరి బాధ్యతాయుతమైన పరిపాలన జరుగుతుందా లేదా అనే అంశాన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు మరి వ్యవస్థలు కుప్పకూలడం, అదేవిధంగా ఒక ఫ్యూడల్ వ్యవస్థలుగా తయారవడం, చట్టసభల్లో నేరస్తులతోటి నింపబడడం, ఇదంతా కూడా మనం చూస్తున్నాం. అలాగే ఎన్నికల్లో మజిల్ పవర్, మనీ పవర్ ఇట్లాంటివి కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితి ఉంది. వైలెన్స్ విపరీతంగా పెరిగిపోతుంది. యూత్కి సరైన మార్గం చూపించే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి రుగ్మతలను తెలియజేస్తున్నాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన భక్తులు కూడా, అనేక సంస్థల నుంచి వచ్చిన భక్తులు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ ఫెయిల్ అవుతుంది, మరి దీనిని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి దీనికి పరిష్కారం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏవైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో వ్యవస్థలను పటిష్టం చేసుకోవడానికి, ప్రజాస్వామ్య వ్యవస్థను, గుడ్ గవర్నెన్స్ని ముందుకు తీసుకురావడానికి ఏ విధంగా పరిష్కార మార్గాలు ఎక్స్ప్లోర్ చేయాలనే అంశం మీద ఇక్కడ చర్చ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాం.